ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియల్ వసంత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే షష్ఠి పూర్తి మహోత్సవ ఆహ్వానం ఫ్లెక్సీ డిజైన్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది सो फ्रेंड्स नेनु ए कोत्त वीडियो चेसिना मीकु नोटिफिकेशन वस्तुंदि सो फ्रेंड्स इप्पुडु वीडियोलोकि वेल्दां फ्रेंड्स फोटोशॉप ओपन चेशानु चूडंडि ऑलरेडी कोत्त फाइल तीसुकुन्नानु फ्रेंड्स इप्पुडु लेयर बॉक्स लेदु कदा इक्कड मनं F7 क्लिक चेसि F7 कोट्टानु कीबोर्ड लो इक्कड लेयर बॉक्स वच्चेसिंदि सो फ्रेंड्स फाइल न्यू ओपन ओपन चेस्तुन्नानु ఇప్పుడు మనం టైప్ చేయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ టైప్ కాబట్టి ఇక్కడ నేను ఆల్్రెడీ డిజైన్ చేసి పెట్టాను కదా ఆ డిజైన్ ఇందులో ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఫ్రెండ్స్ కనిపిస్తుందా सिक्स इंटू थ्री मॉडल फाइल ओपन इप्पुडु सिक्स थ्री एम फाइल में क्लिक चेशानु ओपन फ्रेंड्स फाइल वच्चेसिंदि कदा ఇప్పుడు ఈ కొత్త ఫైల్లోకి మనం ఈ బ్యాక్ గ్రౌండ్ తీసుకుందాం అయ్యో బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేశాను కదా కొత్త ఫైల్లోకి లాగేశాను సో ఫ్రెండ్స్ ఇలా సెట్ చేశాను ఇప్పుడు ఈ పేర్లు ఉన్నాయా ఈ పేర్లని కొత్త ఫైల్ లాగేద్దాం అయ్యో ఈ పేరు సెలెక్ట్ చేశాను అలాగే అయ్యో మహోత్సవం ఉంది కదా ఇది కూడా సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఎల్లో బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా ఇదొక లేయర్ అనుకో నెక్స్ట్ రాత్రి వారి ఇది కూడా తీసేసుకున్నాను కొత్త ఫైల్ లాగేశాను ఆల్రెడీ ఫైల్ లెఫ్ట్ సైడ్ జరిపాను ఇగో తేదీ సెలెక్ట్ చేశాను కొత్త ఫైల్ లాగేస్తున్నాను అలాగే షష్ఠి పూర్తి లకు ఇది కూడా లాగేస్తాను కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా లాగేశాను ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను సెలెక్ట్ అయింది కొత్త ఫైల్ లాగేశాను అలాగే పేరు ఉంది కదా రమ్య రాజేష్ ఇది కూడా కొత్త ఫైల్లోకి లాగేశాను సో ఫ్రెండ్స్ ఈ పాత ఫైల్ను మినిమైజ్ చేస్తున్నా కొత్త ఫైల్ను కొంచెం లెఫ్ట్ సైడ్ తిరుపుతున్నా మాక్సిమం పెద్ద ఫైల్ చేస్తున్నా సైజ్ పెద్ద చేశాను పెద్ద చేశాను ఇప్పుడు రాత్రి వారి షష్ఠి పూర్తి మహోత్సవ ఆహ్వానం సెట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను లెఫ్ట్ సైడ్ దొరుకుతున్నాను కంట్రోల్ టీ షిఫ్ట్ పట్టుకున్నాను మహోత్సవంతో లెఫ్ట్ సైడ్ జరిపాను ఎంటర్ అలాగే ఎల్లో బాక్స్ ఉంది కదా కిందికి కింది జరిపాను ఇందులో రాత్రి వారి కుటుంబ సభ్యులు కదా సెలెక్ట్ చేశాను ఈ బాక్సులు సెట్ చేశాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రాత్రివారి షష్ఠి పూర్తి మహోత్సవ ఆహ్వానము తేదీ సెలెక్ట్ చేశాను తేదీ 21/7/2021 బుధవారం రోజున సాయంత్రం 6:30 రాత్రి రాజేష్ రమ్య పెట్టేశాను ఈ పేర్లు ఎన్నిసార్లు వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ తీసేద్దాం ఏవో సో ఫ్రెండ్స్ తీసేసాను ఇప్పుడు ఈ పేరును కొంచెం పై జరుపుతున్నాను రాత్రి రాజేష్ రమ్య లకు షష్ఠి పూర్తి మహోత్సవం కదా ఈ పేరు సెలెక్ట్ అవుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం పై జరిపి సెట్ చేశాను ఇప్పుడు పైన ఫ్లవర్స్ ఉండాలి పాత ఫైల్ ఉంది కదా ఆల్రెడీ మినిమైజ్ చేశాను ఇప్పుడు ఫైల్ తీసుకుంటున్నాను ఒకటి ఇందులో ఫ్లవర్ ఒకటి కొత్త ఫైల్ లాగేశాను అలాగే నెక్స్ట్ ఏంటి
ఏది వచ్చేసింది కదా, ఫంక్షనల్ వేదిక. ఇదిగో సెలెక్ట్ చేశాను, ఇది కూడా కొత్త ఫైల్లో లాగేశాను. ఇప్పుడు ఈ ఫైల్ను మినిమైజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ అనేవి పైన ఉన్నారు కదా, పైన తీసేసుకుంటున్నాను. ఇప్పుడు రాత్రి వారి కొంచెం పైకి జరిపాను. మహోత్సవ షష్ఠీపూర్తి మహోత్సవ ఆహ్వానం ఈ మధ్యలో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు తేదీ ఉంది కదా, తేదీ సెలెక్ట్ చేసి కొంచెం మధ్యలో సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వేదిక సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇది మధ్యలో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రాత్రి రాజేశ్వరి ఏముంది కదా, సెలెక్ట్ చేస్తున్నాను. కొంచెం బయట జరిపాను. అలాగే లఘు షష్ఠీపూర్తి మహోత్సవం జరుగుతుందా, ఇది కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇది జరిపాను సెంటర్. ఇప్పుడు ఒక లేయర్ ఉంది, ఎల్లో లేయరు, కంట్రోల్ టీ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకున్నాను. మహోత్సవంతో పైకి జరుపుతున్నాను. ఎంటర్ ఆహ్వానించడం కదా, ఇది కూడా సెలెక్ట్ అవుతున్నాను. మధ్యలో జరిపాను. ఇప్పుడు వీళ్ళిద్దరి పేరు ఏంటంటే, ఇమేజ్ ఉంది కదా, మంత్రి రాజేష్, రమ్య. ఇప్పుడు ఈ పేరు సెలెక్ట్ చేశాను, రాజేష్ రమ్యను. ఆల్ట్ పట్టుకున్నాను, మహోత్సవంతో ఇటు లాగేశాను. వాళ్ళు డూప్లికేట్ లేయర్ వచ్చేసి కదా, ఇప్పుడు ఈ పేరును ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫైల్ మనం సెలెక్ట్ ఇప్పుడు సేవ్ చేయాలి కాబట్టి కంట్రోల్ ఎస్ డెస్క్ టాప్ చేసాం కదా, 5x3 షష్ఠీపూర్తి ఎస్ఏ అని టైప్ చేశాను. ఇప్పుడు ఫైల్ నేమ్ 5x3 ఎస్ఏ అని పెట్టాను. తర్వాత ఫార్మాట్ అయింది, పిహెచ్డి ఉంది. సో సేవ్, కంట్రోల్ ఎస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ లేయర్ను క్లిక్ చేస్తున్నాను, క్లోజ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో రేపు మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.